Praise the, Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మంగళవారము ఈ పరిశుద్ధ బలిని మీకోసము మీ అవసరాల కోసము అర్పించటానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొనటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ బలి ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ ప్రార్థన అవసరాలను తప్పక తీర్చి దీవించమని ప్రార్థిస్తున్నాం ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ తమ్మా అలెగ్జాండర్ రెడ్డీ ఆఫర్డ్ బై రాణి అండ్ ఫ్యామిలీ ఫర్ ద స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ ప్రొటెక్షన్ అండ్ సెలబేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ Offered by Sri Ramulu and Nagamani, for the special intentions and good health of Madhavi's bright future and of Ritika Rao, Niharika Rao, offered by Madhavi, for the birthday blessings upon Tanam Anil Reddy, offered by his wife T. Rani and son Jonathan Vince for the departed soul of Reverend Father. Samala George Reddy, offered by Pothu Reddy, Sundaramma, and family, for divine mercy, grace, and for the knowledge and the growth in the Lord, and for protection of Aaron Neo and Serafina, offered by Gath Jaya, and family, for the departed soul of Boga, Maria Kumar. Offered by Boga Arugim, Thanksgiving Mass offered by Meera for the departed soul of Basipogala Andunapa, offered by B. Lalita and family, for the bright future and for the good health and for the education for Jaswant and Jayanth, offered by Josh Kumar, for Thanksgiving Mass and family peace, and for the good health of the family and for eradication of the covid-19 virus and for all the priests patients suffering from coronavirus offered by b arogameeri and for the departed souls of johnson offered by vijaya sushila priyadara ee naadu manam vinnapala kosam manam అలాగే ఆన్లైన్ ఆల్ దోస్ హోలీ మాస్ మీ అందరి విన్నపాలను మనసులో తలంచుకుంటూ ఒక నిమిషం రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీరు మీరెక్కడ ఉన్నా అక్కడ దేవుని ప్రసన్నత మీపై ఆయన కృంభరించేలాగునా యో బాడీ మైండ్ అండ్ స్పిరిట్ నీ శరీర మనస్సు ఆత్మలను ఆ భగవంతుని పాదాల చెంద ఉంచి దేవా ఈరోజు మమ్మ దీవించు ఈరోజు మమ్మ నడిపించు ఈరోజు మమ్మల్ని కాపాడుము ఈ రోజు మమ్మల్ని బలపరచ్చుము అని ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన మననాథుడైన యేష్ క్రీస్తు కృప సర్వేశ్వరిని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితోనూ ఉలారా ఈరోజు యేసుకృష్ణ నికెదెమస్తో మాట్లాడినటువంటి ఆ సంఘటన మనము ఇంకా ముందుకు ధ్యానిస్తున్నాం కంటిన్యూషన్ ఆఫ్ ద డిస్కోర్స్ బిట్వీన్ జీసస్ అండ్ వి మెడిటేట్ ద సీక్రెట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని పరిశుద్ధాత్మ రహస్యము మానవ బుద్ధితో అర్థం చేసుకోలేని ఒక అంశమని అలాగే జ్ఞానస్థానం పొందిన వారు మతాన్ని దాని యొక్క సరైనటువంటి అర్థంలో తీసుకోకుండా వారి వారి అవసరాల కోసం వాడుకున్నటువంటి ఒక లౌకిక పరిస్థితిని మనం ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాం రిలీజన్ బికమ్స్ అ మీన్స్ టు అటైన్ వాట్

మనము పాపములు పడి ఉంటే ఈ పరిశుద్ధ బలి పూజ అర్పించటానికి మమ్మల్ని యోగ్యులుగా మార్చండి ఎస్ అని మన పాపములు ఒప్పుకుందాం రెండు చేతులను గుండె మీద పెట్టి కళ్ళు మూసుకొని మతము రిలీజియన్ మత సంబంధమైన ప్రాక్టీసెస్ నేను రోజు తరబడి రోజు దేవుని ఆత్మలోకి నడిపిస్తుందా దేవుని వైపు నడిపిస్తూ ఉందా లేదా అది ఒక ఆచారమైనటువంటి ఒక కొన్ని భక్తి కార్యములు చేసి దానివలన సంతోషముతో జీవించు ఒక మార్గముగా తీసుకుంటున్నామా అలా తీసుకొని ఉంటే ప్రభు నన్ను మన్నించు నన్ను క్షమించుమని ప్రార్థిస్తాం అందరిని మన్నించి క్షమించి ప్రభు సన్నతిలో పాప సంగీతనం చేసుకుందాం గల సర్వేశ్వరుని చందను సహోదరి సహోదరార మీ చందను నా పాపములను ఒప్పుకొనచున్నాను ఏలయన తలంపు చేతును వాకు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహుపాపము చేసి మీ ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కనిగి అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరారా మీరును నా కొరకు మనకర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయనని ప్రతి మాల కొనుచున్నాము సర్వశక్తిగల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములు మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునగా తండ్రి దేవా మాపై దయచూపండి తండ్రి దేవా మాపై దయచూపండి మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి ప్రార్థించుదము సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర పునరుద్ధానమైన రక్షకుని శక్తి ప్రభావమును వెల్లడ చేయటానికి మాకు కావలసినటుని అనుగ్రహమును శక్తిని దే చేయుము ఇటు గొప్ప వాగ్దానములను అందుకుని మాకు వాణి నిత్య అనుభవ భాగ్యమును కూడా లభింపచేయుడు జ్ఞానస్థానము ద్వారా మేము పొందిన ఆత్మ బలపరచి నీ సన్నిధికి నడిపించునుగాక మీతోనూ పవిత్రాత్మతోనూ సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము అపోస్రుల కార్యములు నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వరకు విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతము అని ఎవ్వడూ చెప్పుకొనుట లేదు వారికి ఉన్నదాని అందరూ పంచుకొనుచుండిరి ప్రభువైన యేసు పునరుద్ధానమును గుంచి అపోస్తుడు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కృమ్మరించెను ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు ఏలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వారిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి సైప్రాసు దేశమున జన్మించిన లేవియుడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను వానిని అపోస్తులు బర్నాబా అని పిలుచుచుండిరి బర్నాబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తుల పాదముల చెంత పెట్టెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారు ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునిత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పరిషద్ వచనాలు ఏడు నుంచి పదిహేను వరకు గాసలో జాన్ చాప్టర్ త్రీ వర్సెస్ సెవెన్ టు ఫిఫ్టీన్ మీరు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనట్లు వీచును నువ్వు దాని శబ్దమును వినదవే కానీ అది ఎక్కడి నుంచి వచ్చును ఎక్కడికి పోవునో ఎరగవు ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును ఇట్లనే ఉండును అనను ఇది ఎట్ల సాధ్యమగును అని నిక్కేదేమో అడిగెను అందులోకి యేసు నువ్వు ఇజ్రాయిల్ బోధకుడవై ఉండి దీనిని ఎరగవా మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాను కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను మీతో భూలోక సంబంధమైన విషయములను చెప్పినా మీరు నమ్మలేదు ఇక పరిలోక సంబంధమైన విషయములు చెప్పినా ఎట్లు నమ్మదురు పర్లోకమునుడు దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పర్లోకమునకు ఎక్కిపోలేదు ఎడారిలో ఎట్ల సర్పమును ఎత్తును ఆయన ఎందు విశ్వసించే ప్రతి వాడును నిత్య జీవమున పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము సువిశేష బోధన ద్వారా

మనము నిన్న యేసు క్రీస్తు మధ్యలో జరిగినటువంటి వారి సంభాషణమును మనం ధ్యానించాం వి డిస్కస్ ద డిస్కోర్స్ బిట్వీన్ జీసస్ అండ్ నిక్యాదేమస్ ఈరోజు ఆ అంశాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నాం ఎందుకంటే ఈ జ్ఞాన స్నానానికి మతానికి ఆత్మకు సంబంధమైనటువంటి లోతైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్స్ అండ్ ట్రూత్ ఆఫ్ ద రిలీజియన్ ఆఫ్ బాప్టిజం అండ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అందువలన సదతో ఈ దేవుని యొక్క సందేశమును ఈ లాక్డౌన్ టైములో ఇంట్లో కూర్చున్నారు మీకు చాలా టైం ఉండుంది దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి అలగించటానికి ఎలాడ్ ఆఫ్ టైమ్ వన్ యూఆర్ సెటింగ్ అట్ హోమ్ in this lockdown situation praying for yourself and praying for the whole world Privatara lara yasukus and the mostava gali tanaki ishtamu vachinatlu vichunu adi yakinaji vachinu yake povunu, neevu yaragavu ఆత్మకార్యములు ఇలా ఉన్నాయి అని ఒక మొదటి అంశం ద వింట్ బ్లౌస్ వేర్ ఇట్ చూసెస్ యు నాట్ నో వెర్ ఇట్ కమ్స్ ఫ్రామ్ అండ్ వేర్ ఇట్ గోస్ సో టు విత్ దాన్ హు ఇస్ బౌన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధ గ్రంథం అంతా మనం పరిశీలిస్తే దేవుని ఆత్మకు ఐదు సూచనలు ఉన్నాయి ఫైవ్ సింబల్స్ సీ ఇన్ ద బైబల్ ఫర్ ద హూలీ స్పిరిట్ ఒకటి యసుకు చెప్పినట్లు గాలి ద విండ్ సెకండ్ ఫైర్ అగ్ని మూడవది నీరు వాటర్ నాలుగవది డవ్ అంటే పావురం ఐదవది నూనె లేదా ఆయిల్ ఈ ఐదు పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ చూసినా ఆ దేవుని పరిశుద్ధాత్మకు సూచన దేవుని ఆత్మ ప్రసన్నత వి సీ ఇన్ దిస్ ఫైవ్ సింబల్స్ ఆఫ్ ద బైబవ్ అందుకే పరిశుద్ధ గ్రంథం ప్రారంభములో ద బిగినింగ్ ఆఫ్ ద బైబవ్ ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినములో జెనసిస్ వన్ వన్ అక్కడ ఏముందండి దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు భూమికి ఎటువంటి ఆకారము లేదు కానీ దేవుని ఆత్మ అగాధ జలములపై గుండ్రాడముగా తిరిగాడను అనే వాక్యం ఉంటుంది ద స్పిరిట్ ఆఫ్ ద లోడ్ వాస్ హౌరింగ్ ఆవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఇన్ ది బిగినింగ్ వెన్ గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ అండ్ ది అర్త్ అండ్ వెన్ ఇట్ వాస్ ఎ వాయిడ్ సి పరిశుద్ధ గ్రంథం ప్రారంభములో దేవుని ఆత్మ అక్కడ ఉంది అందుకే పరిపిల్లరా ఎక్కడైతే తండ్రి దేవుడు ఉన్నాడో అక్కడ యేసుక్రీస్తు దేవుడు ఇద్దరు ఉంటారు ఎక్కడైతే యేసు క్రీస్తుని గురించినటువంటి రెఫరెన్స్ ఉంటుందో అక్కడ తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు ఎక్కడైతే ఆత్మదేవుని కార్యం జరుగుతూ ఉంటుందో అక్కడ తండ్రి దేవుడు కుమారుడని యేసుక్రీస్తు ఉంటారు ఎందుకంటే పెరిపిల్లారా ఇది రోమన్ క్యాథలిక్ థియోలజీలో కథోలిక శ్రీశభ సంక్షేమములో మనకి ఒకే ఒక్క దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు అనేటువంటి ఒక అంశాన్ని మనము నేర్చుకుంటున్నాం వి హ్యావ్ వన్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ అందుకే త్రిత్వైగ దేవుడు అని మనం పిలుస్తూ ఉంటాం మనం ప్రార్థిస్తూ ఉంటాం పాటలు పాడుతూ ఉంటాం హోలీ ట్రాయింగ్ గాడ్ ప్రైజ్ అలాడ్ విండ్ ఫర్ ఫ్రెండ్స్ చూసెస్ అని వెన్ హీ స్పీక్స్ ఈ విండ్ ఆదిలో ఉంటుంది క్రియేషన్ టైంలో ఉంటుంది తర్వాత ఈ విండ్ ఈ గాలి జీవమిచ్చు ఒక గాలిగా A life giving spirit laga Manamu Devudu Manishina Sastrichina Purdu A Manishini Matuto Chesi Tanamukurandramulo Jiva Swasamu Udina manushu kalavada Yadu. God formed man from the dust of the mud and breathed into his nostrils the breath of life. And Bible says Adam became a living human being. గాలి జీవమిస్తూ ఉంటుంది అది బ్రతికిస్తూ ఉంటుంది మనిషిని నడిపిస్తూ ఉంటుంది బైబిల్లో సృష్టి ఆరంభములో దేవుడు చేసినటువంటి పని అందుకే ఒక మనిషి చనిపోతే గాలి పోయిందా అని అంటారు అనగా ప్రాణం పోయిందా అని అర్థం మరి పిల్లరా ఈ గాలియే నీ ప్రాణం దిస్ ఎయిర్ ఈస్ యువర్ లైఫ్ నీవు లోపలికి పిలిచినటువంటి గాలి అది మళ్ళా బయటికి వెళ్ళిపోయి నీ మళ్ళా పిలవలేని పరిస్థితి అంటే యు ఆర్ డెడ్ నువ్వు ఒక శవము అని అర్థం యూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ ఇఫ్ ద మోమెంట్ ఆర్ నాట్ ఏబుల్ టు బ్రీత్ ఇన్ వాట్ యు బ్రీత్ అవుట్ యు ఆర్ డెడ్ ఆర్ డెడ్ బాడీ మరియో ఫ్రెండ్స్ ఈ గాలి ఈ వాయు ఈ బ్రెత్ మనలో ఉన్నంత వరకు దానికి విలువ ఉండదు వి వీ నో వాల్యూ ఫర్ దిస్ ఈ క్వారంటైన్ కరోనా టైంలో జరిగిన ఒక సంఘటన మరియో ఫ్రెండ్స్ నేను సోషల్ మీడియాలో నేను చదివాను అదేంటంటే ఐ రెడ్ ఎ వెరీ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ క్వారంటైన్ టైమ్ వాట్ హ్యాపన్ ఇన్ ఇటలీ మనకు తెలుసు ఇటలీలో వేల 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 కొలది మంది ఈ కరోనా వైరస్ వలన చనిపోయాడు ప్రియులరా ఒక ముసలాయన ఆయనకి కోవిడ్ నైన్టీన్ వచ్చింది కరోనా వచ్చింది మనకు తెలుసు కరోనా వస్తే ప్రియులరా ఆ కరోనా వైరస్ ఒక వ్యక్తి ఊపిరిదిత్తులోకి వెళ్ళిపోతాయి ద కరోనా వైరస్ విల్ గో ఇన్ టు ద లంగ్స్ ఆఫ్ ద పర్సన్ అది అక్కడ మొత్తం పనిచేస్తూ ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితి తయారు చేస్తుంది ఈ కరోనా వైరస్ అందుకే చాలామంది ఎలా చనిపోతున్నారని ఊపిరి పీల్చుకోలేక గాలి ఆరలేక చచ్చిపోతారు అందుకే ఈ వెంటిలేటర్స్ చాలా కావాలని చెప్పేసేసి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వాహనాలు తయారు చేసే మహీంద్రా గాని ఇటువంటి కంపెనీలతో వాహనాల నిర్మాణం అన్నీ ఆపేసి వెంటిలేటర్ తయారు చేయమని అడిగారు ప్రతి దేశంలో ద ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ వెంటిలేటర్స్ కావాలి వెంటిలేటర్స్ కావాలి ఎందుకు అడుగుతున్నారండి పిపిల్లరా కరోనా వ్యాధి వస్తే ఇఫ్ యుర్ ఎఫెక్టెడ్ బై కరోనా యూ నీడ్ ఎ వెంటిలేటర్ టు బ్రీత్ ఒక ఎక్స్టర్నల్ ఒక మెషిన్ నీవు ఊపిరి పిలుచుకోవటానికి నీకు సహాయం చేయాలి యూ కాన్ బ్రీత్ బై యో సావ్ ఇది నీ లంగ్స్ అంతా ఇన్ఫెక్టెడ్ అయ్యి ఊపిరి నీవు పిలుచుకోలేక చచ్చిపోతారన్నమాట మరి ఏ ఫ్రెండ్స్ జరిగిన సంఘటన ఏంటంటే ఇలాంటి కరోనా వ్యాధి వలన సీరియస్ అయిన ఒక మనిషిని వెంటిలేటర్లో వారు పెట్టడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అప్పుడు దే ఆసస్ మ్యాన్ ఈ వెంటిలేటర్కి డబ్బులు కట్టటానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా డూ హ్యావ్ మనీ ఫుడ్ దిస్ వెంటిలేటర్ అప్పుడు ఈ ముసలాయన అడిగాడు వెంటిలేటర్కి ఒకరోజు ఎంత అవుతుంది హౌ మచ్ డూ ఐ హ్యావ్ టు పే ఫర్ ద వెంటిలేటర్ పెర్ డే పెరివలారా వారు ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ వారు అడిగిన అమౌంట్ ఎంతో నాకు అంత గుర్తులేదు కానీ ఒక పెద్ద అమౌంట్ వారు చెప్పారు దే ఆస్ట్ అూజ్ అమౌంట్ ఫ్రమ్ దిస్ మ్యాన్ వన్ డే వెంటిలేటర్ పెట్టుకోవటానికి కొన్ని వేల రూపాయలు అడిగాడు అప్పుడు ఈ మనిషి వెంటనే ఏడవటం ప్రారంభించాడు దిస్ మ్యాన్ బికాన్ టు క్రయ్ అప్పుడు డాక్టర్లు అడిగారు నానా నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు ఈ వెంటిలేటర్ మెషిన్ పెట్టుకోవడానికి నీ దగ్గర డబ్బు లేదా డోంట్ యూ హ్యావ్ మనీ టు పే ఫర్ వెంటిలేటర్ అప్పుడు ఈ ముసలిన చెప్పాడు లేదు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నాకు డబ్బులకు ఏ లేదు నో ప్రాబ్లం కానీ నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నేను పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు నాకు ఫ్రీగా ఇచ్చినటువంటి గాలిని నేను అనుక్షణం ప్రతి సెకండ్ నేను పిలుస్తూ 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 ఇన్ని సంవత్సరాలు బతికాను ఒక్క రూపాయి ఇవ్వలే ఇవ్వలేదు నేను ఐ నెవర్ పేడ్ వన్ సింగిల్ పాయ్ ఫర్ ద గుడ్ బ్రెత్ గుడ్ ఎయిర్ దట్ మై గాడ్ మీ అండ్ ఐ వాస్ ఎంజాయింగ్ విత్ మై లంగ్స్ ఆల్ త్రూ మై లైఫ్ ఇప్పుడు ఒక్కరోజు వెంటిలేటర్ పెట్టుకుని గాలి పీల్చుకోవటానికి నేను ఇన్ని వేల రూపాయలు ఒక్కరోజు కట్టాలా అని ఆలోచినప్పుడు నేను దేవునికి థ్యాంక్స్ చెప్పలేదే దేవుని కృతజ్ఞత చేయలే చేయలేది అని నేను బాధతో ఏడుస్తూ ఉన్నాను అని మనిషి చెప్పాడు ఐ నెవర్ థ్యాంక్ ద గాడ్ ఐ టుక్ ఫర్ గ్రాంటెడ్ మై లంగ్స్ అండ్ దిస్ బ్రెత్ ది ఎయిర్ ద బ్యూటిఫుల్ ప్యూర్ ఎయిర్ దట్ గాడ్ గైవ్ మీ ఐ నెవర్ థ్యాంక్ ద గాడ్ ఐ నెవర్ సఫిషియెంట్లీ వాస్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ ఐఎమ్స్ సన్న నిన్న ఐఎమ్ క్రాయింగ్ ఫర్ దాట్ ఈ సెడ్ అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది బిడ్డలార అంటే దేవుడు నీ మొక్కు రంధ్రములో ప్రాణ వాయు ఊతి నిన్ను బ్రతికించినప్పుడు నీవు బ్రతుకుతుంటావు నువ్వు ఏదో గొప్ప వ్యక్తి అని అహంకారముతో పాపములు చేసుకుంటూ మనము తిరుగుతూ జీవిస్తూ ఉంటాం పరిపడలారా కానీ ఒక్క క్షణం ఈ గాలి ఆగిపోతే ఫర్ వన్ సెకండ్ ఇఫ్ దిస్ బ్రెత్ స్టాప్స్ నీవు ఒక శవం నువ్వు ఒక డెడ్ బాడీ అందువలన పరిపడలారా నువ్వు ఏ మనిషి అయినా సరే ఏది సంపాదించినా ఏది కలిగి ఉన్నా నువ్వు ఎంత గొప్పవాడైనా బిడలారా ఈ గాలి ఒక్కసారి నిన్ను వదిలిపెట్టిపోతే బయటకు ఊతిన గాలి లోపలికి మళ్ళీ పిలుచుకులేని పరిస్థితి వస్తాయి నువ్వు ఏమీ లేవు యు ఆర్ నథింగ్ ఒక శవం అందువలన బ్రతిక్కి ఉన్నంతకాలం ఆసులంగ్స్ యూ లివ్ దేవునికి రోజు థ్యాంక్స్ చెప్పండి బిడ్డలారా దేవుని కదలు చెప్పండి చాలామంది అంటారు దెర్ ఆర్ సెవెన్ వండర్స్ ద వరల్డ్ అంటే ప్రపంచములో ఏడు మహాద్భుతాలు ఉంటాయి అని చెప్పారు ఈ ఏడు వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఒకటే ప్రభులారా మన భారతదేశంలో ఆగ్రా దగ్గర ఉన్నటువంటి తాజ్మహల్ వన్ ఆఫ్ ద సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అదే కానీ ఈ తాజ్మహల్ కంటే ట్విన్ టవర్స్ కంటే ఈ ప్రపంచములో ఏ లోయ కానీ ఏ బిల్డింగ్ కానీ ఏమైనా వీలు పెద్ద ఇది లోక మహాద్భుతములు వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తున్నారు కదా ప్రిబిడలారా కానీ వాస్తవమైనటువంటి వండర్ ఏంటంటే ఈ తాజ్మహల్ కానీ లేదా ట్విన్ టవర్స్ కానీ ప్యారిస్ టవర్ కానీ ఇదేది కాదండి బిడ్డలారా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఒక మనిషి ఎలా బ్రతకుతు ఉన్నాడు అనేది వండర్ ఎందుకంటే తల నుండి అది కాళ్ళ వరకు ఎన్నో వేల కొలది అవయవాలు ఇరవై నాలుగు గంటలు నువ్వు తింటున్నా పడుకున్నా నువ్వు ఏం చేసినా ప్రయాణం చేస్తున్నా ప్రియులారా నీ అనుమతి లేకుండా నిన్ను బతికించటానికి ఇన్ని వేల కులద అవయవాలు అన్ని విధాలుగా పనిచేస్తూ పని చేస్తూ పనిచేస్తూ నీ తలంపులు నీ ఆలోచనలు నీ ఆకలి నీ షుగరు నీ బీపీ నీ బ్లడ్ నీ ఎనర్జీ నీ మస్సిల్స్ ప్రిబులరా ఇటువంటి అన్నిటినీ ఎలా దేవుడు నీ బాడీలో నీ లోపల క్రమపరచి నిన్ను రోజు బ్రతికిస్తూ ఉన్నాడో నడిపిస్తూ ఉన్నాడో అని ఆలోచిస్తే ప్రియులారా ఏ ఒక డాక్టర్కి కూడా అర్థం అవట్లేదు ఏ సైంటిస్ట్కి అర్థం అవట్లేదు మనిషి ఎలా బతుకుతూ ఉన్నారండి నో డాక్టర్ కెన్ అండర్స్టాండ్ హౌ హ్యూమన్ బీయింగ్స్ లివ్ ఇట్ ఇస్ అ వాంటెడ్ అందుకే కొన్ని కొన్ని హాస్పిటల్స్లో అక్కడ రాసి ఉంది బిడలారా వీ ట్రీట్ గాడ్ హీల్స్ అనగా మేము వైద్యం చేస్తున్నాము మేము చికిత్స చేస్తున్నాము దేవుడు స్వస్థత ఇస్తూ ఉన్నాడు అని ఎంత మంచి వా మాట అండి మనకి మాకు డాక్టర్లుగా నర్సులుగా ఏం తెలుసు మీకు మందు రాసి ఇవ్వటం వచ్చు వీ నో హౌ టు ప్రిస్క్రైబ్ మెడిసిన్ ఫర్ యూ కానీ ఈ మందనీలో నీలో ఎలా స్వస్థతగా మారుతూ ఉంటుంది ఒక్కొక్క సెల్ ఎలా అది హీలింగ్ పొందుకుంటుంది అని మాకు తెలవదు అందుకే బ్రీపట్లారా ఈ వాక్యం మీరు వింటుంటే ఈ కరోనా నేను ఇప్పుడు ఈరోజు నేను విన్న ఒక వార్త ఏంటంటే అనాలిసిస్ ఏమంటున్నారంటే ఈ కరోనా త్వరగా ఏమి ఈ ప్రపంచము నుండి పోయేది లేదు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టుస్అర్ ఫ్రమ్ ద వరల్డ్ దాట్ ఈజీలీ కనీసం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక మనిషి అంటే ఈ ప్రపంచంలో మనిషి నార్మల్ లైఫ్ మామూలు సాధారణ జీవితము జరగాలంటే ఒక సంవత్సరం ఒక సంవత్సర పట్టుద్ది అని అనాలిసిస్ అంటున్నారు ప్రియారా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లేదా మినిమం ఒక వన్ ఇయర్ తీసుకోండి ఈ వన్ ఇయర్లో ఇంకా ఎన్ని లక్షల మంది చనిపోతారో మనకు తెలియదు వీ డు నాట్ నో ఇన్ వన్ ఇయర్ టైమ్ హౌ మెనీ మోర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డా అది నీకు ఎప్పుడు వస్తుందో నాకు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఇలా అన్ని మూసేసి లోపల కూర్చుంటావండి మనుషులు బ్రతకాలి తినాలి బయటకు వెళ్ళాలి తప్పదు అందువలన నా ప్రియపడారా బ్రతకి ఉన్నంత కాలం యాస్ లాంగ్ ఆస్ యూ లివ్ రోజు దేవునికి థ్యాంక్స్ తెలియచేయండి ఎవరిడే థ్యాంక్ గాడ్ నీ జీవితాన్ని బట్టి నీ బ్రతక్ని బట్టి నీ ఆరోగ్యాన్ని బట్టి నీ మంచి బుద్ధిని బట్టి నీ ఆలోచనని బట్టి ఆయన చేసిన సక్కల మేలుని బట్టి ప్రతిరోజు నీ మంచం నుంచి లేచినది మొదలుకొని రాత్రి మంచమకి పడుకున్నంత వరకు దేవుడు నీకు తెలవకుండా నీకు వెన్నండి ఉండి తన ఆత్మ ద్వారా చేస్తున్న అన్ని కార్యాలకి ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని పాటలు పాడినా హౌవర్ వీ సింగ్ అండ్ వర్షిప్ అండ్ యూస్ వర్డ్స్ బైబిల్ సేస్ వర్డ్స్ ఆర్ టు థ్యాంక్ గాడ్ మాటలలో వర్ణింపలేను దేవుని అనంతమైనటువంటి కృప ఆయన ప్రేమ ఆయన మనలని నడిపించు విధానం విడలరా ఈ ప్రపంచిక సంబంధమైనటువంటి విషయాలే ఈ నెక్క సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు అందుకే ప్రభుత్వ నేను ప్రాపంచిక సంబంధమైన విషయము చెప్తేనే నీవు సరిగా అర్థం చేసుకోలేవు మళ్ళా నేను దేవుని సంబంధమైన పర్లోక సంబంధమైన విషయాలు నీతో చెప్తే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు డోంట్ అండర్స్టాండ్ వెన్ ఐ స్పీక్స్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ దెన్ హౌ డు యూ అండర్స్టాండ్ వెన్ ఐ స్పీక్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ లైఫ్ అందువలన ప్రియ పిల్లారా నిన్ను బ్రతికిచ్చే దేవుడు నీకు ఆత్మను ప్రసాదించే దేవుణ్ణి అంటే నేను నిన్న చెప్పినట్లు బాప్టిజం ద్వారా దేవుని ఆత్మను దేవుని ప్రసన్నతను దేవుని అభిషేకాన్ని నువ్వు పొంది ఉన్నావు ఈ పొందుకున్న దేవుని ఇపరిపిలరా మనుషులు ఎలా చూస్తారు ఇప్పుడు ఆదిమ ఇప్పుడు మనము ఆ ఫస్ట్ రీడింగ్లో ఆదిమ క్రైస్తవ సంఖము ఎలా జీవించారు అనేటువంటి ఒక అంశాన్ని మనం చదువుకున్నాం విన్నాం వి లిసన్ ది ఫస్ట్ రీడింగ్ ద లైఫ్ ఆఫ్ ది ఎర్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే ఒక క్రైస్తవులుగా ఒక సంఘంగా వారు చేరి వారు అన్ని అందరితో పంచుకుంటూ వారు జీవించినట్లు ఆయనకు సాక్షిగా జీవించినట్టు మనం చదువుతూ ఉన్నాం ప్రియబడ్లారా అలా ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ రిలీజియన్ ప్రారంభమైంది అయితే నా ప్రశ్న ఒకటే ప్రియబడ్డారా ఒకే ఒక దేవుణ్ణి ఒకే ఒక సంఘాన్ని కొన్ని ఆచార అనుష్ఠానాలను మనుషులు రకరకాల విధంగా చూస్తారు అనే మాట ప్రైజలోయే ప్రివుల వార్త పదవాధ్యాయంలో నలభై ఒకటి నలభై రెండు వచ్చనాలలో యేసుక్రీస్ బద్దానే గ్రామానికి వచ్చి అక్కడ లాజరు ఇంటిలో ఆయన ఆదిత్య మర్యాద పొందుకుంటున్నాడు అక్కడ మార్తమ్మ మరియమ్మ ఇద్దరు సహోదరులు ఉన్నారు టూ సిస్టర్స్ మేరీ అండ్ మార్త ద టూ సిస్టర్స్ ఆఫ్ లాజర్స్ జీసస్ విసిటెడ్ బతానియా యేసుక్రీస్ ఇంటికి వచ్చినప్పుడు గమనించండి మేరీ యేసుక్రీస్తు పాదముల చెంద కూర్చొని ఆయన చెప్పే దేవుని వాక్యాన్ని వింటున్నాడు ఆమె తన దగ్గర కూర్చుని శ్రద్ధతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన సంబంధమైనటువంటి దేవుని రహస్యాలను పరలోక విషయాలను ఆత్మయు జీవమై ఉన్న దేవుని వాక్యాన్ని వింటూ ఉంది యేసుక్రిస్ దగ్గర కూర్చొని మేరీ వాస్ సెటింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ లిస్సనింగ్ గాడ్స్ వర్డ్ విచ్ గివ్స్ లైఫ్ అండ్ బ్రెత్ గాడ్స్ వర్డ్ దట్ గివ్స్ ఇట్ లైఫ్ గాడ్స్ వర్డ్ దట్ ఇస్ గాడ్ ఇంసా కానీ అతే యేసు క్రీస్తు ఇంటికి వచ్చినప్పుడు ఇంకొక సహోదరి తిండి విషయములో ఆయనకేం పెట్టాలి ఆయనకేం కావాలి ఆయనకి చికెన్ బిర్యానీ కావాలా మటన్ బిర్యానీ కావాలా ఆయనకి పలావ్ రైస్ కావాలా రివులరా ఆయన పరిచర్య విషయంలో ఆమె బిజీగా ఉంటుంది వండ పనిలో బిజీగా ఉంటుంది పరిచర్యలో బిజీగా ఉంటుంది మార్త్ వాస్ బిజీ ఇన్ ద కిచెన్ వాట్ విల్ వాక్ వాట్ షా వర్క్ తర్వాత ఏం చేస్తుంది యేసుకృష్ణ దగ్గరికి వచ్చి ప్రభుత్వ నీకు విచారమ లేదా నీకు ఆలోచన లేదా డోంట్ యూ థింక్ దట్ ఈమె ఈ అంద నా మీద వదిలిపెట్టి నీ దగ్గర వచ్చి కూర్చుంటుంది ఉట్టిగా సమయం పాడు చేస్తుంది ఈమె ఈమెస్ వేస్టింగ్ టైమ్ లీవింగ్ మీ For all the works to do all alone by myself in the kitchen, ask her to come and help me. Rebelada, our Devine Kumar, Yeshu Krusoka Marta Japan, Martha, Martha, Nevo Anneka Loka Samba Namaina, Indesamba Namaina, Tindesamba Namaina, Wanda Gadisamba Namaina, Panala Lo, Nevo Satama Magutu Navu, ఒకటి మాత్రమే ప్రాముఖ్యమైనది మేరీ దానిని ఎన్నుకుంది అది ఆమె నుంచి ఎప్పుడు ఎన్నడు తీసివేయబడదు మార్తా మార్తా యూ ఆర్ విత్ సో మెనీ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద వర్క్ బట్ మేరీ హాస్ సెలెక్టెడ్ ద బెస్ట్ థింగ్ జీసస్ ద బెస్ట్ థింగ్ ఉత్తమమైనది మేరీ ఎన్నుకున్నారు ఈ మాట ఎవరంటున్నారండి దేవుని ఏక కుమారుడు అంటున్నాడు ఉత్తమమైన దానిని మేరీ ఎన్నుకున్నది అది ఆమె నుంచి ఎప్పుడు ఎన్నడు తీసివేయబడదు ఇట్ షల్ నెవర్ బీ టేకన్ అవే ఫ్రమ్ హర్ ప్రియబడారా విచ్ మీన్స్ యేసు క్రీస్తు సన్నిధిలో ఆయన సన్నిధిలో ఏ పరిచర్య ఆయనకి ఇష్టం దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని ఆలోచిస్తే ప్రియులరా తిండి కావాలి వండగది కావాలి ఏదో ఒకటి తాగాలి ఏదో ఒకటి తినాలి ప్రియులరా వండ పనులు ఇంటి పనులు అన్నీ ఉన్నాయి వీ నీడ్ డూ ఇట్ కానీ జీసస్ సైస్ ఇది కాదు ముఖ్యం ముఖ్యం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన ఆత్మ విషయాలు ఆయన ఆధ్యాత్మిక విషయాలు దేవుని సంబంధం విషయాలలో మనస్సు లగ్నము చేయటం ముఖ్యమని యేస్ అన్నాడు అంటున్నాడు జీసస్ సైజ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే తినటం వల్ల తాగటం వల్ల ప్రివిళ్ళరా మనం ఈ బాడీని పోషించుకొని పెంచి పెద్ద చేస్తే ఈ బోడీ ఒకరోజు నిన్ను వదిలిపెట్టిపోతుంది అంటే దేవుడు నీకు జీవశ్వాసము నీ మూకు రుంద్రములు ఊది నిన్ను బతికిస్తూ ఉన్నాడు ఫైన్ ప్రివిలరా ఈ దేవుడు ఊతిన ఈ శ్వాస ఈ గాలి దిస్ విండ్ దిస్ ఎయిర్ వన్ డే విల్ లీవ్ యూ అప్పుడు నీ బాడీ మట్టిలో కుళ్ళి కుషించి కానీ దేవుని వైపు చేరవలసినటువంటిది ప్రియులారా ఆయన ఆత్మ నా ప్రశ్న ఒకటే ప్రియులారా ఈ మార్తంలాగా లోక సంబంధమైన ఇంటి సంబంధమైన ప్రాపంచిక సంబంధమైన విషయాల్లో మనం మునిగి ఉంటే ఉత్తమమైన దానిని మనం మర్చిపోతూ ఉన్నామా దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆర్ ద వర్డ్లీ ఎక్స్టర్నల్ థింగ్స్ అండ్ యూ ఫర్గెట్ అబౌట్ ద ఇంటర్నల్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఎందుకంటే ఈ నిఖేధమోస్ చేసినటువంటి తప్పదే పని అదే యేసుకృతి దాన్ని చూపిస్తూ ఉన్నాడు బిడ్డలరా నువ్వు ఇజ్రాయేలికి బోధకుడుగా ఉండి కూడా ఒక టీచర్ ఆఫ్ ద లో అని కూడా నీకు ఈ విషయములు ఏమీ తెలవదా అని యేసుక్రీస్తు అతన్ని ప్రశ్నిస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా చూడు మనము యోహానుభార్త మూడవ అధ్యాయంలో తొమ్మిదవ ఇది ఎట్లు సాధ్యమగును అని నెక్కేదేమో అడుగును అందుకు యేసు ఇజ్రాయిల్ ఇజ్రాయల్ బోధకుడువై ఉండి కూడా దీన్ని ఎరగవా ప్రియులరా ఈయన బోధకుడే ఎలాంటి బోధకుడు ప్రియులరా యేసుక్రీస్తు కాలములు ధర్మశాస్త్ర బోధకులు పరిశీలు వీళ్ళందరూ కూడా వీళ్ళు మామూలు ప్రజల జీవితాన్ని రకరకాల విధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ నియమాలు చట్టాలు ఆచారాలు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు బిడ్డలారా ఆనాడు యూదుల ఆచార ప్రకారము ప్రిబిడలారా దాదాపు వేయి నియమాలు ఉంటాయి థౌసండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవి అన్ని చేసి ఈ నియమాలు రూల్స్ రెగ్యులేషన్ అన్ని పాటించి ఇది చేసే తప్ప ఇది తప్ప అది తప్ప ఇది తప్ప అది చేయకూడదు ఇది సాబత్తు అది సాబత్తు కాదు ప్రిబిడరా ఇటువంటి అన్ని విధమైనటువంటి ఆచారాల మీద అనుష్ఠానాల మీద కొన్ని క్రియల మీద మనుషుల మనస్సును పెట్టి ఇది మీరు పాటిస్తేనే మీరు దేవుని దగ్గరికి వెళ్తారు ఇది పాటించకపోతే మీరు వెళ్ళటానికి మీకు ఛాన్స్ లేదు అని చెప్పి మనుషుల జీవితాన్ని అంత కఠినంగా ఇబ్బందులకు గురి చేసే వాళ్ళే ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు బిడ్డలారా అందుకే ప్రయత్నారా మనము మత్య స్వార్థ ఇరవై మూడవ అధ్యాయంలో నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు వచ్చనాలు ఒక్కసారి మనం వింటాం అక్కడ యేసుక్రీస్తు ఈ ఈ నిక్షేదమోస్ లాంటి పరిశీలన ధర్మశాస్త్ర బోధకుల విషయం గురించి కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు లేక ద టీచర్స్ ఆఫ్ ద స్క్రైబ్స్ అండ్ ద ఫ్యారసీస్ విచ్ మీన్స్ ది ఒఫీషియల్ రిలీజియన్ ఒఫీషియల్ సంఘం ద రూల్స్ ద రెగ్యులేషన్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రిపేర్డ్ మోర్ దెన్ థౌసండ్ అంటే మనిషిని ఇన్స్టెడ్ ఆఫ్ లీడింగ్ దెమ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడింగ్ దెమ్ టు ద పవర్ ఆఫ్ గాడ్ లీడింగ్ దెమ్ టు ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకానికి కానీ దేవుని ఆత్మ వైపు కానీ దేవుని శక్తి వైపు కానీ మనుషుల్ని నడిపించకుండా ఈ రూల్స్ నియమాలు రెగ్యులేషన్స్ అన్ని పెట్టి మనుషుల్ని దేవుని మనుషులు దేవుని దగ్గరికి చేరలేని పరిస్థితి వారు సృష్టించినట్లు ఆ నాడు ఆనాడు ధర్మశాస్త్ర బోధకులని చాలా కఠినమైనటువంటి భాషలో స్ట్రాంగ్ వర్డ్స్ హీ స్కాల్స్ దేన్ విన్ వింతాము ఒకసారి వారు మోయ సాధ్యము కానీ భారములను ప్రజల భుజములపై మోపుదరే కానీ ఆ భారములను మోయవారికి సాయి పడుటకు తమ చిటికెను వరేలనైనను కదపరు తమ పనులే ప్రజల చూచుటికై చేయుదురు వేద సూత్రములను వారు వైదల్పులుగా ధరింతురు అంగియంచులు పొడువు చేసుకుందురు విందులయందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరములయందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు అంగిడి వీధులలో వందనములు అందుకున్నకు బోధొకడని పిలిపించుకున్నటకు వారు తహతహలాడుదురు రిపి ఇప్పుడు మనం చదువుకున్నాం అంటే ఈ ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ పరిస్థితులు ఇవన్నీ ఎటువంటి పనుల్లో బిజీగా ఉండటం యేసుక్రీస్తు గమనించాడు అందుకే ఈ మత్త స్వాత ఇరవై మూడో అధ్యాయం వీలైతే మరి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చదవండి యు రీడ్ వన్స్ ఇఫ్ యువర్ టైమ్ ఈ నిఖేధము ఎవరు ఇటువంటి ధర్మశాస్త్ర బోధకుడై ఈ నిఖేధము ఎవరు ఈ ఇటువంటి ఒక గ్రూపులో ఉన్నటువంటి వాడై టీచర్ ఆఫ్ ద లో చెప్పాడు ఓరి రీ ధర్మశాస్త్ర బోధకులారా అని చెప్పి ఏడు సార్లు వాళ్ళని తడుతున్నారు శాప వాకులు పలుకుతున్నాడు యేసుక్రీస్తు సెవెన్ టైమ్స్ జీసస్ ద అండ్ ఫారసీస్ ఈ నిక్క ఈ గ్రూపులో ఉన్నాడు హీ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్ నిక్కేదేముకు ఏం తెలుసు ఈ నియమాలు తెలుసు చట్టాలు తెలుసు రూల్స్ తెలుసు రెగ్యులేషన్స్ తెలుసు కానీ ఆత్మ సంబంధమైన వివరాలు తెలవదు పరిశుద్ధాత్మ సంబంధం విరా వివరాలు తెలవదు పరోక రహస్యాలు తెలవదు ప్రియ ఫ్రెండ్స్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఈరోజు మీరు నేను ఒక సంఘములో మెంబరుగా ఉన్నారు ఒక చర్చిలో మెంబరుగా ఉండవచ్చు కొన్ని రూల్స్ రిలేషన్స్ అన్నీ మన జీవితాన్ని చుట్టుముట్టు ఆవరించి ఉన్నాయి వీఆర్న్ ఆడిన ఒఫీషియల్ డిక్లైర్డ్ రిలీజియన్ వి హ్యావ్ చర్చెస్ వీ హూల్స్ వీ రెగ్యులేషన్స్ వీ హ్ డిసిప్లిన్స్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ రేపు నా ప్రశ్న ఒకటే ఈ ధర్మశాస్త్ర బోధకుల ద్వారా లాగా ఈ నిక్కేదేములాగా మత సంబంధమైన వేయి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టి దానిలోనే బిసిగా ఉండి ఆ చిక్కుల్లో పడి మనము ఇదే మతమని ఇదే దేవుడవని మనం అనుకుంటున్నామా లేదా దీనికి పైన దీనికి అతీతమైనటువంటి ఒక దేవుని ఆత్మకార్యం ఉంది అని పర్లోక రహస్యాలు ఉన్నాయని రక్షణ ఉంది అని ఒక లోతైనటువంటి ఒక ఆత్మ కార్యములు మనం తెలుసుకుంటున్నామాజీ విత్ ద రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద చర్చ్ రిలీజియన్ ఓర్ ఆమ్ ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డీపర్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఆమ్ ఐ మోర్ ఇంట్రెస్టెడ్ టు గ్రో ఇన్ ద హోలీ స్పిరిట్ ఆమ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు మై సెల్వేషన్ దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందుకే జీసస్ ఇస్ ఆస్క్ నిఖేదమోస్ యేసుక్రీస్తు నిఖేదము అడుగుతూ ఉన్నాడు అరే నువ్వు ధర్మశాస్త్ర బోధకుడువి అన్ని తెలుసు నీకు కానీ దేవుని పరిశుద్ధాత్మ వివరాలు తెలవదా నీకు డోంట్ యు అండర్స్టాండ్ హోలీ స్పిరిట్ పరలోక వివరాలు తెలవదా నీకు అప్పుడు చెప్తున్నాడు గాలి తనకిష్టం వచ్చినట్లు వీచును అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు ఆత్మనుంచి వచ్చిన వాడు ఆత్మ సంబంధమైన రహస్యాలు ఇట్లున్నది విచ్ మీన్స్ హ్యూమన్ బుద్ధితో నీ తలంపులతో నీ జ్ఞానముతో ఆత్మర వివరాలు దేవుని విషయాలు ఏ ఒక్క మనిషి తెలుసుకోలేడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నేను ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశానికి మీ శ్రద్ధను ఆహ్వానిస్తున్నాం ఐ మే ఇన్వైట్ యర్ అటెన్షన్ టు అన్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఆఫ్ అర్ స్పిరిచువల్ లైఫ్ అదేంటంటే ప్రిబులారా ఒక ప్రశ్న నువ్వు ఎందుకు చర్చ్కి వెళ్తున్నావు వై ఆర్ యూ గోయింగ్ టు చర్చ్ రెండవదిగా నువ్వు ఎందుకు జ్ఞానస్నానం పొందుకున్నావు వై హ్యావీ బీన్ బాప్టైస్ ఇన్ ద చర్చ్ నెంబర్ త్రీ ఇన్ని సంవత్సరాలుగా ఒక చర్చ్కి ఒక సంఘానికి ఒక పారిష్కి మెంబర్ అయి ఉండి నువ్వు ఎంతవరకు దేవుని ఆత్మలో బలపడ్డావు ఆత్మలో ఎదిగా ఆఫ్టర్ బీయింగ్ ఎ క్యాథలిక్ ఆర్ ఎ క్రిస్టియన్ To a particular church or a parish, how much have you grown in the Spirit of God? How much of the work of God, of the Spirit of God, is working in you? ఈ ముఖ్యమైన నాలుగు క్వశ్చన్స్ నాలుగు ప్రశ్నలు నేను ఈ పరిశుద్ధ బలిభూజలో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను దిస్ ఫోర్ క్వశ్చన్స్ ఐ మాస్కింగ్ బి ఫోర్ యూ ఎందుకంటే ప్రిబిల్లారా నేను లాస్ట్ పదమూడు సంవత్సరాలుగా దేవుని స్వార్థ పరిచర్యలో ఉన్నాను ఆల్ ఓవర్ ద వరల్డ్ వి ట్రావెల్డ్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇమాంజులైజేషన్ చాలా పరిచర్యలో ఉన్నాము దేశ విదేశాలలో రాష్ట్రాలలో డయాసిస్సులో తిరిగాం కొన్ని విషయాలు ఎందుకు బాధ అనిపిస్తున్నాయి ప్రియబడ్డారా కొంతమందికి మతం అంటే రిలీజన్ అంటే అది కేవలం కొన్ని ప్రాపంచికమైనటువంటి కార్యాలు సాధించటానికి మాత్రము ఒక మార్గం రిలీజన్ Is only a way ఓన్లీ get మై థింగ్స్ done. నెంబర్ వన్ పరిపడారా నెంబర్ వన్ కొంతమందికి రిలీజన్ అంటే మతం అంటే అది కొంచెం మాకు మంచిగా అనిపించాలి ఐ షుడ్ ఫీల్ గుడ్ ఫీలింగ్ గుడ్ అంట అంటే ఒకరోజు నేను ఆదివారం పూజకి వెళ్ళకపోతే ఏదోలాగా ఉంది పూజకి వెళ్ళి వస్తే ఓకే అంటే ఏదో ఒక కర్మము ఏదో ఒక పని ఏదో ఒక అలవాటు ప్రకారం ఒకటి చేయకపోతే ఏదో ఏదోలాగా ఉంటుంది లైక్ ఉదాహరణ చెప్తానండి ఒకరోజు స్నానం చేయకపోతే ఏదోలాగా ఉంది ఒక ఆదివారం గుడికి వెళ్ళకపోతే ఏదోలాగా ఉంది ప్రేపుళ్ళరా ఒక రకమైనటువంటి మానసిక సైకాలజికల్ సాటిస్ఫాక్షన్ అమ్మ ఒకరోజు గుడికి వెళ్తే పని అయిపోయిందిరా అంటే పొద్దున్న పోతే ఇంకా ఈజీ అంటే ఏదో ఒక పని అయిపోయింది ఏదో ఒక కర్మం అయిపోయింది వన్ వర్క్ ఇస్ డన్ బై గోయింగ్ టు వచ్చి వెళ్ళామా వచ్చామా చాలు కొంతమంది మరి ఫ్రెండ్స్ రిమెంబర్ దే గో హాఫ్ ద వే ఫర్ ద మాస్ అంటే ప్రసంగం అయిన తర్వాత సప్రసాదం ముందు లేదా బయట ఉండి మొబైల్ చూస్తూ వాట్సాప్ మెసేజ్ పంపిస్తూ మాట్లాడుతూ సిగరెట్ తాగుతూ పూజ మధ్యలో బయటకు వెళ్ళిపోయి టీ తాగి వచ్చేవాళ్ళని నాకు తెలుసు ద మాస్ ఇస్ గోయింగ్ ఆన్ బట్ దే కమ్ హాఫ్ ద వే ఆఫ్టర్ ద రీడింగ్ ఆఫ్టర్ ద హోమ్లీ జస్ట్ బిఫోర్ ద కమ్యూనియన్ And well dressed, tip top. I have seen people during the Mass sending SMS, sitting outside, chatting, giggling, laughing. During the Mass, my dear friends, going out and having a cup of tea and coming back. And some people, right after the Holy Communion, అంటే ఈ అప్పం ఈ బ్రెడ్ ఈ కమ్యూనియన్ నాకు ఉంటే చాలు ప్రియులారా మతం అంటే అలాంటి ఒక్క ఆచారంలాగా మారిపోతూ ఉన్నాయి కొంతమందికి ఫర్ సమ్ పీపుల్ రిలీజన్ ఇస్ దాట్ కొంతమందికి ప్రియులారా ఫర్ సమ్ పీపుల్ మతం అంటే దేవుని సేవకులు అంటే గురువులు అంటే నీకు ఆరోగ్యం బాగలేకపోతే స్వస్థత కావాలి మీ బిజినెస్ బాగలేకపోతే నీకు లాభం రావాలి నీకైనా ప్రమాదం యాక్సిడెంట్ జరిగితే మీకు వెంటనే ఏదో ఒకటి పరిష్కారం కావాలి దానికి ఒక మార్గం అంటే ఆరోగ్యం బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తారు మెడికల్ షాప్కి వెళ్తాడు మందు తీసుకుంటాడు ప్రిబిల్లారా ఈ సమస్యలకు పరిష్కారమే చర్చ్ కొంతమందికి చర్చ్ ఈస్ వెన్ యూఆర్ సెక్ యూనిట్ హీలింగ్ వెన్ హెవ్ ఆపరేషన్ యూనిట్ సంబడి టు ప్రే ఫర్ యూ you have a loss in your business you want a blessing and prosperity you have a problem in your family you need a solution that's it ila samasala vachinapuru iban dhar vachinapuru nika kastham vachinapuru nika pramadhan jayinapuru nika apulo vachinapuru ila samasala pariskaran kosa matramun father la gavali church of gavali devudhagavali gudigavali churches ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ చాలా మంది నాకు తెలుసు అన్ని బాగుంటే దేవుడు వద్దు చర్చ్ వద్దు మాస్ వద్దు ప్రేయర్ వద్దు నథింగ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఐ డోంట్ నీడ్ ఎ గాడ్ విచ్ మీన్స్ వెన్ యూ హాబ్లమ్స్ యు కమ్ వెన్ యూ హెయిన్ యూ కమ్ యు ఎన్ యాక్సిడెంట్ యు కామ్ యా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ యుమ్ యు ఆర్ సెక్ యు కాళ్ళారా కౌన్సిలింగ్లో నేను ఉన్నాను లాస్ట్ సో మెనీ ఇయర్స్ నాకు నాకు వచ్చినటువంటి ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఇలా మతాన్ని నీ అవసరానికి వాడుకున్నటువంటి ఒక మార్గం ప్రియులరా నీకు బాగలేకపోతే నీకు డాక్టర్ కావాలి హాస్పిటల్ కావాలి మెడికల్ స్టోర్ కావాలి నర్సెస్ కావాలి మందులు కావాలి విచ్ మీన్స్ చర్చ్ రిలీజియన్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ హాస్పిటల్ సంథింగ్ లైక్ ఏ డాక్టర్స్ అవసరాలకి వాడుకున్నటువంటి ఒక మార్గం చర్చ్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ హాస్పిటల్ యూ గో ఫినిష్ యూర్ బిజినెస్ అండ్ కమ్బ్యాక్ మూడవ రకం మూడో రకం ఏంటంటే ప్రయారా కొంతమందికి మతము రిలీజియన్ డబ్బు సంపాదించే ఒక మార్గం ఫర్ సమ్ పీపుల్ రిలీజియన్ అండ్ చర్చ్ ఇస్ వే టు మేక్ మనీ అంటే చర్చ్లో ఒక ఫాదర్ దగ్గర ఏదో ఒక్క పని కానీ ఏదో ఒక బాధ్యత కానీ ఏదో ఒకటి చేసుకుంటూ అక్కడ ప్రజలు వేసిన కానుకలు దేవునికి ప్రజలు అర్పించినటువంటి డబ్బులు లేదా ఆస్తిపాస్తులు వస్తువులు చోచ సంబంధమైన గుడి సంబంధమైన దేవుని సంబంధమైనటువంటి విషయాల మీద బ్రతకటానికి తినటానికి తిరగటానికి డబ్బులు సంపాదించటానికి ఒక మార్గంగా మారుతూ ఉంటుంది చోచ్ బయట ఎంత భక్తి అంటే ఎంత ప్రార్థన అంటే ప్రియులారా కేవలం ఇది ఒక బాహ్యమైనటువంటి కొన్ని ప్రకటన దెర్ ఆర్ పీపుల్ హూ లివ్ ఆన్ ద చర్చ్ విచ్ మీన్స్ చర్చ్ ఇస్ వే టు మేక్ మనీ బై స్టీలింగ్ అండ్ మేకింగ్ యూస్ ఆఫ్ ద ది మెటీరియల్ థింగ్స్ ఓవర్ దేర్ అండ్ యూస్ ద నేమ్ ఆఫ్ ద చర్చ్ చర్చ్ పేరు కావాలి ఏదో ఒక గ్రూపులో ఏదో ఒక మెంబర్షిప్లో సంథింగ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ మరియర్ ఫ్రెండ్స్ ఇటువంటి ఎంతో మంది నాకు తెలుసు ఎంతో మంది నాకు తెలుసు యూ లివ్ ఆన్ ద చర్చ్ లైక్ ఎ పారసైట్ అంటే మీరు ఈ కొన్ని చెట్ల మీద యునో వేరొక చెట్టు బ్రతుకుతుంది దాన్ని పారాసైట్ అంటారు తెలుగులో ఏమంటారు అడిగినోడనో ఆ చెట్టు కొమ్మ మీద వేరే ఒక మొక్క ఎదిగి 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 పెరుగుతూ ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే ఆ కొమ్మ ఇరగొట్టి లేదా ఆ చెట్టు కూడా చచ్చిపోట్టే పరిస్థితిలో ఇది దాన్ని పట్టేస్తుంది అనగా చేర్చిని సంఖాన్ని నా బ్రతుకు నా ఫ్యామిలీ నా ఖర్చులకి నా పేర్లకి నాకు ఒక హోదా కావాలని సంఖాన్ని చర్చ్ని వాడుకుంటారు యూస్ ద నేమ్ ఆఫ్ ద చర్చ్ ఫార్ ద ప్రివిలేజ్ ఫార్ యువర్ లైవ్లీహుడ్ అండ్ ఫర్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫార్ యువర్ ప్రెస్టీజ్ ఇది కావాలి ఇదే చర్చ్ నాలుగవది ఇంకొక రకం ఉంది దిస్ అనదర్ ఫోర్త్ గ్రూప్ అదేంటంటే మరియు ఫ్రెండ్స్ తినటానికి నా అవసరాలకి చేర్చు అంటే కొన్ని పాత రోజులలో మరియు ఫ్రెండ్స్ ప్రజలని జ్ఞానస్నానం పొందుకోవటానికి చర్చిలో నంబరు పెరగటానికి వాళ్ళకి పాలు కానీ పౌడర్ కానీ బుల్గరు కానీ ఇటువంటి బట్టలు కానీ ఏదో ఒకటి పంచిపెట్టి లేదా డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించటానికి వైద్యం చేయటానికి హాస్పిటల్ కోసము ఇటువంటి ప్రాపంచమైనటువంటి నా అవసరాలు తీరుతాయి నేను ఒక చోచిలో ఉంటే ఎంతోమంది నా దగ్గర అడిగారండి ఫాదర్ గారండి నేను జ్ఞానసానం పొందుకుంటే నా అబ్బాయికి అడ్మిషన్ ఇప్పిస్తారా జ్ఞానసానం పొందుకుంటే నా అమ్మాయికి అడ్మిషన్ ఇప్పిస్తారా మీరు విల్ యూ గెట్ మై సాన్ మై డాటర్ డాడ్ ఇన్ అ పర్టిక్యులర్ స్కూల్ బాప్టిజం అంటే బాప్టిజం ఏంటండి నీ అమ్మాయికి స్కూల్లో అడ్మిషన్ కోసం ఒక మార్గం బాప్టిజం ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది కథ కాదు పడిగలరా రియలీ నాకు కల్లారా చెవిలారా నేను కని విని తెలిసినటువంటి వివర చెప్తున్నా కొంతమందికి ఈ పిల్లల అడ్మిషన్ మాత్రం కాదు బడి నేను ఇక్కడ చెప్పకూడదు కానీ ఇలాంటి కొన్ని విషయాలు వేరే ఉన్నాయి వేరే ఉన్నాయి మరియు ఫ్రెండ్స్ తప్పుడు ఆలోచనతో రిలీజియన్ సంబంధమైన దేవుడు సంబంధమైన ఆత్మ సంబంధమైన దేవుని వాక్య సంబంధమైన పరలోక సంబంధమైన సరైనటువంటి ఒక తలంపు లేకుండా ఇవి అన్నీ దేనికోసమని తెలుసుకోకుండా నీ తప్పుడు ఆలోచనతో తప్పుడు ఉద్దేశంతో తప్పుడు లక్ష్యాల మనసులో పెట్టుకుని జ్ఞానస్నానమా గుడియా చర్చ ప్రార్థన గురువుల సంఖమా ప్రిబులరా దే చేసి చేయవద్దు శాపం తప్ప నరకం తప్ప నిత్య శిక్ష తప్ప నీకు వేరే ఏది దొరకదు ఎందుకంటే బరిపడారా కొలోసు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనము ఒకసారి విందామా కులసు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచనములో అది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు బ్రీపడ్లారా ఎప్పుడు మర్చిపోదు నెవర్ ఎవర్ యూ షుడ్ ఫర్ ట్వంటీ ఫైవ్ అక్కడ ఒక అంశం ఉండుంది అందువలన చర్చ్ దేనికోసము చర్చ్ ప్రియడారా గమనించండి పేతృగారిని మూలరాయిగా చేసి ఆయన స్థాపించినటువంటి సంఘం ఆ సంఘం ఎందుకండి ఆ సంఘం ద్వారా మనము దేవుని తెలుసుకుని దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఆత్మభిషేకము పొందుకుని మనము దేవుల్లో స్టెప్ బై స్టెప్ మనం దేవుల్లో ఎదిగి రాజ్యానికి మనం నడుచుకుంటూ చివరికి ఆయన రెండవ రాకలో అక్షయ సౌభాగ్యములో మనం చేరి ఆ నిత్యానందము పొందుకోవటానికి ప్రయబడ్డారా ఈ చర్చ్ కానీ గురువులు కానీ ఈ వాక్యము కానీ ఈ సత్యపేవి అన్ని దానికే ఎందుకంటే ఇహలోక సంబంధమైన ఒక కార్యం కోసం కాదు చర్చ్ ఎస్ వింటామా క్లోశాస్త్ర పత్రిక మూడవ ధ్యమిరి ఐదు వచనం తప్పుడు పనులు చేయువారు తప్పుడు పనులు చేయువారు ఎవరైనప్పటికీ ఎవడైనా అక్కడ ఏ మొమ్మట లేదు తప్పుడు పనులు చేయవాడు ఎవడైనా సరే అంటే నో మ్యాటర్ హూ డస్ ఇట్ ఎస్ ఎవరైనప్పటికీ అట్టి తప్పుదములకు ఫలితము అనుభవింపగలరు ఫలితము ఏలైనా దేవుడు దేవుడు అందరినీ అందరిని సమానముగా చూచును అడ్డమవుతుందండి ద రాంగ్ డూవర్ విల్ బి పనిష్ ఫర్ వాట్ ఎవర్ ద రాంగ్ షీ హీ హ ఫర్ గాడ్ షోస్ నో పార్షువాలిటీ ఎటువంటి పక్షపాతము లేకుండా తప్పు చేస్తావా చేశావా ఆ తప్పుకి తగిన శిక్ష నీకు తప్పకుండా వచ్చును అది మరీ ఎక్కువగా దేవుని విషయం మీద అయితే కదా నువ్వు ఒక దొంగతనం చేస్తున్నావా లేదా అబద్దాలు ఆడియావా కోపం పట్టుకున్నావా ఇవి అన్ని మానవ సంబంధమైనటువంటి కార్యాలు కానీ దేవుని సంబంధమైన విషయాల్లో నీ తప్పు చేస్తే మరి ఏం చేయమంటావు అందువలన ఈ నిక్కేదేమోస్తో మాట్లాడుతూ యేసుక్రీస్తు చాలా చాలా ముఖ్యమైన ఒక అంశాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు అందువల్ల ప్రిభులారా ఇప్పుడు ఈ లాక్డౌన్ వలన చర్చి లేదు గుడి లేదు మాస్ లేదు చందాలు లేవు కానుక లేవు డబ్బు లేవు ఏమీ లేవు హాయిగా ఇంట్లో కూర్చో సిట్ అట్ హోమ్ ఫ్రీలీ నో మాస్ నో చర్చ్ నో మనీ నో ఆఫరింగ్స్ నో ఫ్రూట్స్ నథింగ్ ఇది ఎందుకంటే పరిపాలరా బాగా ఆలోచించాలి నేను ఎన్ని సంవత్సరాలుగా చర్చిలో ఉండి ఇన్ని సంవత్సరాల గుడికి వెళ్ళి నేను ఏం సంపాదించాను శాపం కట్టుకున్నానా లేదా ఆత్మలో ఎదిగానా అందువలన యేసు యేసుకృష్ణ నిక్షేధము చెప్పినట్లుగా సంఖము చర్చ్ గుడి ఇవి ఎందుకంటే నంబర్ వన్ నీ పొందుకున్న పరిశుద్ధాత్మలో ఎదగటానికి ఆ పరిశుద్ధాత్మలో నువ్వు బలపరటానికి ఆత్మ ఫలాలు ఆత్మవరములు పొందుకోవటానికి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ చర్చ్ సంఘం ఎందుకంటే ఇహలోక జీవిత యాత్రలో నిన్ను పాపము నుండి శాపము నుండి సైతాన్ నుంచి అన్ని విధమైన చీకటి సంబంధమైనటువంటి బంధకాల నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షణ మార్గములో సరిగా నడిపించటానికి చర్చ్ జ్ఞానస్నానము బాప్టిజము అన్ని విధాలుగా చర్చ సంబంధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మూడోది ప్రిబిలారా మనము సంఖాన్ని మనము దేవుని సేవకులని మనము చర్చిని మనము దేవుని బిడ్డలను సాధ్యమైనంత వరకు ఉదార మనసుతో సహాయం ఇచ్చి వారిని పోషించి నడిపించి దేవుని కార్యము చేయించడానికి అందుకే ప్రశుద్ధ గ్రంథంలో ఈ దశమ భాగం ఎందుకు ఇవ్వాలి కానుక ఎందుకు ఇవ్వాలి ఎందుకు దేవుని సువార్త పరిచయలకు మనం సపోర్ట్ చేయాలి ప్రియుడురా ఇవిని ఎందుకండి ప్రియులారా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము నీకు ఇచ్చినటువంటి తెలివితేటలు నీకు ఇచ్చిన డబ్బు ఏదైతే అన్నీ ఉన్నాయో ఇంకొక మనిషి ఇంకొక పది మంది దేవుని తెలుసుకోవటానికి సువార్త పరిచయకు సహాయం చేయండి బిడ్డలారా దేవునికి సేవకులకు సహాయం చేయండి బిడ్డలారా మంచి కార్యం జరగటానికి దేవుని కార్యం జరగటానికి కానీ అది పోకెట్లో వేయటానికి కాదు చివరికి గుర్తుపెట్టుకో నీ జీవితం ఆయన ఊ పోసినటువంటి ఊపిరి ఈ శ్వాస ఎప్పుడైతే అయిపోతుందో నువ్వు ఏ సంపాదించినా ఏం తెచ్చిపెట్టినా ప్రియబడారా అబ్సల్యూట్లీ అది నీతో రాదు ఈరోజు చాలా బాధకరమైనటువంటి ఒక న్యూస్ విన్నాను అదేంటే ప్రియబడారా ఒక కుటుంబంలో అమ్మ నాన్న ముగ్గురు ఆడపిల్లలు పేరెంట్స్ అండ్ త్రీ గర్ల్స్ అమ్మ నాన్న ఇద్దరు కోవిడ్ నైన్టీన్ వలన ఒకే రోజు ఒకే హాస్పిటల్లో చనిపోయారు ఈ ముగ్గురు ఆడపిల్లలకి ఎవరూ లేరు వారు చిన్నపిల్లలు వారి సంపాదించిన ఆస్తి ఏంటి అది ఎవరి పేరు మీద ఉంది ఏంటి సంగతి ప్రయబడ్డలారా ఇవన్నీ తర్వాత విషయం ఒకటి గుర్తుంచుకోబడ్డారా ఈ ఊపిరి ఈ శ్వాస వన్ డే నువ్వు వదిలిపెట్టాల్సిందే దేవుడు అది తీసేస్తాడు అప్పుడు ప్రభు చెప్పాడు కదా ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే సంపాదన ఎవరి దగును యోజించితి అందువలన జీవిస్తున్నంత కాలం మనకు తెలియదు వన్ మంతా కొన్ని నెలలా ఒక సంవత్సరమా పరిస్థితి చూస్తే ప్రియబడ్డారా యేసు రెండవ రాకకి అన్ని సూచనలు కనిపిస్తూ ఉన్నాయి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు మిగిలి ఉన్న కాలం నాకు ఊహానికి ఏ అందటం లేదంటే ప్రిపడారా ఈ భారతదేశం నుండి తెలంగాణ రాజ్య రేష్ రాష్ట్రము నుండి ఈ ప్రపంచం నుండి ఒక్క కరోనా కేసు కూడా లేకుండా పూర్తిగా ఇది ఎప్పుడు అయిపోతుంది అని ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ ఎవరూ చెప్పలేరు no one can say when our state telangana when our country when the world will be absolutely free from a corona case without even a single one and vella iga muntunnattundi mana jeevitham ela undundo parisudu ela maarutundundo priyulara మనకు తెలవదు ఎందుకంటే ప్రతి రాష్ట్రములో ప్రతి జ ప్రతి దేశములో పరిపడరా ఈ నంబరు పెరుగుతుంది కానీ ఆ నంబరు తగ్గిపోవట్ల ఇది మాత్రం గుర్తుంచుకో చనిపోతున్న వాళ్ళ నంబరు కరోనా పేషెంట్స్ నంబరు పరిపిలారా ఇది పెరుగుతుంది కానీ తగ్గిపోవట్ల అందువలన ఊపిరి ఇచ్చిన దేవుణ్ణి శ్వాస ఇచ్చిన దేవుణ్ణి ఆత్మ ప్రసాదించిన దేవుణ్ణి మనసులో తలంచుకుంటూ మనకు మిగిలి ఉన్న రోజులు మన పాపములు మన్నించమని రక్తముతో కడగమని శంఖాన్ని దేవునిలో ఎదగి బలపడే మార్గంగా మనము చూసుకొని మరణానందరము ఆయనతో పాటు ఆ క్షౌభాగ్యములో చిరకాలం జీవించు కృప అనుగ్రహము అది తెలుసుకోవటానికి మానవ బుద్ధి కాదు దేవుని ఆత్మ ఇచ్చు జ్ఞానం ఆమె మీకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం కళ్ళు మోసుకుందాం ఆత్మయు జీవమై మాలో వేంచేసి వచ్చి మమ్మ నోతుని గురించి నడిపిస్తున్న ఎస్ అయ్యా నీకు వంద నములు నిక్కేదేమస్తూ మాట్లాడుతూ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో మనుషులు తెలుసుకోలేని ఆత్మ సంబంధమైన గొప్ప రహస్యాల మగ తెలియజేసిన మీకు వందనములు ప్రభువ దైవ భక్తితోనూ దైవ ప్రేమతోనూ నీ దగ్గరికి వచ్చి నీ ద్వారా రక్షణ పొందుకొని ఆత్మలో బలపడే గొప్ప భాగ్యము అందరికీ ప్రసాదించమని ఈ మా ప్రార్థనలు మానాదునేశ్వ క్రీస్తు పరిశుద్ధనామములో అడిగి వడుక్కొని చున్నీ అమెయిన్లారా ఇది అర్పణ సమయము మనము కళ్ళు మూసుకొని మీ శరీర మనస్సు ఆత్మలను ఆయన కానుకగా అర్పించి ఇక మీదట దేవుని ఆత్మలో ఎదిగి బలపడే ఆ జ్ఞానం మాకు నేర్పించమని

సహోదరి సహోదరులారా మనం ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము ప్రభు తన నామస్థుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని గాక ప్రియులారా చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం మనం ఎన్ని సంవత్సరాలుగా చర్చ్కు వెళ్ళటం సంఘములో మనం కూడా మెంబర్గా చేరటము సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూ మనం జీవించాం వచ్చాం ఇక మీదట మన మనస్సులను మన హృదయాలను పరలోక సంబంధమైన విషయాలపై ఉంచి ఈ లోక చెట్ట చివరి దినములలో ఉన్న మనము ఆయన రెండవ రాక కోసం మనల్ని మనం తయారు చేసుకోవటానికి ప్రతిరోజు దేవుడు చేసిన సక్కల మేళ్లకు కృతలు చెల్లిస్తూ ఆయనకి వందనములు చెల్లిస్తూ జీవించటానికి ఈ ఊపిరి శ్వాస అయిపోయినప్పుడు అక్షయ సౌభాగ్యములో ఆయన మనల్ని తీసుకువెళ్ళటానికి లోక సంబంధమైనటువంటి ఆచార అనిష్టాల మత సంబంధమైన క్రియలతో సమృద్ధి చెందకుండా ఆత్మదాహం కలిగి మాన బుద్ధిపై ఆధారపడకుండా ఆత్మ అనుగ్రహించు జ్ఞానమును దేవరహస్యాలను తెలుసుకుంటూ జీవించటానికి కృప ఈ పరిశుద్ధల్లో పాల్గొంటున్న ఈ వీళ్ళందరికీ వారి కుటుంబాలకు దయచేమని ప్రార్థిస్తున్నాం ఈ మా ప్రాణలన్నిటినీ మా యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి పడుకున్నాం తండ్రి ఆమె ఆమె ఏలిన వారి మీతో ఉండునుగాక మీ ఆత్మతోనుగాక మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునక్కు త్రిపండి ప్రభువైపు త్రిప్న్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభున దేవ పావన పిత ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ మా పాస్ యేసు క్రిస్సు బలి అనే ఈ కాలమున మేము ఎక్కువగా నిన్ను నీకు మహిమపరచుట శ్రేష్కరము ఆయన ద్వారా మేము వెలుగుపొత్తులుగా నిత్య జీవనములో ఉద్భవించుచున్నాము మా ప్రామాణిక అనుచ్చరులకు స్వర్గరాజ్యపు సుఖానుభూతులను మాకు తయారు చేసున్నవి అందుకనగా ఆయన మరణము ద్వారా మా మరణమును పునరుద్ధరణమాయను ఆయన పునరుద్ధానము ద్వారా సహా అందరి జీవితము పునరుత్నమాయను ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితలమై ప్రపంచంతటా మానవ జాతి నువ్వు చేసిన సకల మేల్ని బట్టి స్థుతిగానములు చేయుచున్నది సకల దూతలతోను పునీతులతోను ఏకమై మేము నిరంతరము నీకు స్థుతులు వందనములు చెల్లించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతము నా ప్రభు నామం నా వేంచే వాళ్ళు ధన్యులు మహోన్నతము హోసానా సాధ్యమైతే మీరు మొక్కురించండి బిడ్డలారా ఈ పరిశుద్ధ బలిలో పరిశుద్ధాత్మ ప్రభావం ఈ కానుకలపై దిగి రావాలని ప్రార్థిస్తూ ఉండగా నువ్వు పొందిన ఆత్మాభిషేకం నువ్వు పొందిన జ్ఞానస్థానం ద్వారా నీవు స్వీకరించిన ఆత్మ ఆ ఆత్మ ప్రసన్నతలో రోజు నూతినికరించబడాలని ప్రే దట్ యువర్ రిన్యూడ్ ఎవ్రీ డే ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పిత నువ్వు నిజముగా పవిత్రుడవు మీ సృష్టి అంతయి మేము శుధించుట యుక్తము ఏలైన మిదివి కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమును నూతనీకరించు చిత్తగించివి ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు పరిశుద్ధమైన నిర్మలమైన ఒక బలిని అర్పించటానికి మేమందరము మీ సన్నిధిలో ఎక్కమై ఉన్నాము కవున ఎలిన ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పవిత్రాత్మ ద్వారా వినిని పవిత్రపరచ ప్రతి మాలుక్కునుచున్నాము ఏ విధమునా ఇవి మానాదుడును మీ కుమారుడునైనా క్రీస్తు శరీర రక్తములు అగునుగా ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము అతడు సులువ శ్రములకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్మో అప్పగించుకునినప్పుడు అప్పమోనందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచూ ఎట్లనిరీ మీరందరూ దీనిని తీసుకొని భుజంబుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరమో విధముగనీ భోజనానందరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తు శిష్యులకిచ్చుచూ ఎట్లనిరీ మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును പ്രജലി കൊറക്കുനു പാപരിഹാരനക്കൈ സി ധാരോയബുനു ദീനിപകർത്ഥമ ചേയുടോ ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము నీ చాటిదము నీవు మరలా వచ్చి వరకు కనగ తండ్రి వారి మరణమును ఉత్నమును స్మరించుచు జీవము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం మీ సముఖమును నమోకరించి ఈ పరిశుద్ధ బలిలో ఈ మంగళవారం పాల్గొవటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం యేసు క్రీస్తు శరీర రక్తములో పాలువారి మమ్ము పరిశుద్ధాత్మతర అభిషేకించి దైవ మాకు అనుగ్రహించి నీ రక్షణ మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏలినవారా వారా ప్రపంచమంతంతంతంతంతంతంతంతంతంతంతంతట వ్యాపించను మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము మా ఫ్రాండ్స్ జగద్గురువును తుమ్మ బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపదులను గురువులను మఠకన్యలను నీ పేరు పెట్టి పిలిచి ఎన్నుకున్న నీ సేవకులు సేవకురులందరినీ సంఘాన్ని ప్రజలను బిడ్డలను నీ వైపు మాత్రము నడిపించు దైవ జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువ దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మ అభిషేకములో ప్రజలు బలపడేలాగా నడిపించటానికి సువార్తపు సంఘ సేవ చేయటానికి సేవకులకు ఆ పిలుపును మరొకసారి అభిషేగించమని ప్రార్థిస్తున్నాం మా అందరిపై దైచూపండి దేవా ఈనాడు పరిశుద్ధ బలిభూజ పెట్టించిన వారందరి ఉదేశ లక్ష్యాలు ప్రార్థనలను మీ బంగారు చేతికి అర్పిస్తూ ఉన్నాం కరోనా వ్యాధి వలన ఎంతోమంది మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారయ్యా ఆ రోగులందరి కోసము డాక్టర్ల కోసం వైద్య సిబ్బందుల కోసం ఇంట్లో కుటుంబములో రూములో బంధింపబడి రకరకాల నరక యాతనకి గురి అయినటువంటి వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం ఈ ప్రపంచము నుండి కరోనా వ్యాధిని ప్రభు నీవు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువ నీ వడ్డల హృదయమును వారి మనసుని నీ వైపు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభువ ప్రపంచములో సకల దేశములో దైవ భయము కలుగునుగాక దైవ భక్తి కలుగును గాక దైవ ప్రేమ కలుగునుగాక దైవ విశ్వాసం కలుగునుగాక చనిపోయిన మా సహోదరి సహోదరులను కరోనా వ్యాధి వలన చనిపోయిన లక్షల మంది ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం చనిపోయిన వారందరి ఆత్మలను కనిపెట్టుకుని కన్నికరమని బట్టి వారు రక్షించండి ప్రభువ మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరీ మాతతోనూ ఆమె భర్త అయినప్పుడు యోజపు గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో పాటు మేము కూడా ఇహలోక జీవితయాత్ర ముగించి నీ ఆత్మలో బలపడి పర్లోక రాజ్యం మనకు చేరునగాక ఈ మా ప్రార్థనలు మా నాదుకృతి పరిశుద్ధ నామములో అడిగివెడుకొనిచున్నాం తండ్రి ఆమె ఆమె వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఉండు మీకు యుగ యుగములు మహిమలు మీకే నిరాందరము

ఆత్మను మనకు ప్రసాదించిన యేసు క్రీస్తు ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పోచిమబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేనుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక నుండి మమ్ము రక్షింపము ఓ ప్రభువా అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో నిజమైన దేవుని ఆత్మఖ్యానము లేకుండా ప్రాపంచిక సంబంధమైనటువంటి జ్ఞానముతోనూ తెలివితేట్టులతోనూ శారీరక ఆసక్తితోనూ లోక సంబంధమైనటువంటి ప్రభావాలతోనూ పైశారిక బంధకాలతోనూ మరి ముఖ్యంగా దేవా కరోనా వ్యాధి వలన కానీ భయముతోనూ జీవిస్తున్న వారందరికీ ఇని పరిశుద్ధ నామం పేరుటను ఆత్మ అగ్ని పేరుటను విడుదల కలుగును కాని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము. మీ మోక్ష ఆనందమును మా రక్షకొడవ యేసుక్రీస్తు రెండవ ఆగమమును నిరీక్షిచుందుము. ఏలైన నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ. శాంతని సమాధానముకొసుచున్నాను అని మీ అపోస్ల్తు వచించిన ప్రభువని యేసవా మా పాపమలను లక్కింపక మా బలహీనతను లక్కింపక మా బుద్ధులను తనము పాటింపక మా విశ్వాసమును మా దైవభక్తిని మా ప్రార్థనలను కటాక్షింపము మీ చిత్త ప్రకారము వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అని గ్రహించండి యుగ యుగములు ప్రభువా చూపరిపాలించు ప్రభువా శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండుగా గాక ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందము సర్వేశ్వరుని గొర్రెపిల్న లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపు సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు సమాధానమును దయచేయము ఇదిగో సర్వేశ్వర దేవి గొర్రెపిల్ల ఇదిగో గాలి ఇష్టం వచ్చినట్లు వీచును నీవు దాని స్వరం విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తొలవదు అని పలికిన యశు క్రీస్తు ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారందరూ ధన్యులు ప్రభువా మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను కాను కానీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రియ సహోదరి సహోదరారా ప్రత్యక్షంగా ఆన్లైన్లో మీరు కమ్యూనియను దివస ప్రసాదం స్వీకరించలేరు అందువలన పా పాపు గారు ఫ్రాన్సిస్ చెప్పినట్లు స్పిరిచువల్ కమ్యూనియన్ ఆధ్యాత్మికమైనటువంటి సప్రసాదం తీసుకోవటానికి మీరు సిద్ధపడండి కళ్ళు మూసుకొని యేసు క్రీస్తు యొక్క ప్రా సాన్నిధ్యమును నీ గుండెలో హృదయలో ఆహ్వానించండి ఆ ఎస్ఐ కోసం మీ హృదయాన్ని తెరవండి బిడ్డలారా కన్నీటితో ప్రార్థన చేయి ఎంతమంది కోల్ చేసి ఈ కరువు కాలం ఎంత బాధగా ఉందో అని ఏడుపులతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు మూసుకొని ఈ దివస ప్రసాదము పరిశుద్ధాత్మ ప్రసన్నత ద్వారా మీ ఇంటికి మీ గదిలో ఈ సమయము దేవుని ఆత్మ నీకు సంతృప్తిగా సంతోషముగా ఆనందముగా ఆయన ప్రసాదించాలని ప్రార్థనలో ఉండండి బిడ్డలారా మొదటగానే పాపాలు ఒప్పుకోండి తర్వాత ఆయన ప్రసన్నత కోసం ప్రార్థించండి యని పాటల మరణ ఉద్ధానము ద్వారా పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందులకు మీకు వందనములు ఆన్లైన్లో ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలను వీరి కుటుంబాలను నీ పాదాల చెంద ఉంచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా ఇక మీదట పరిశుద్ధాత్మయందు ప్రలోక విషయములందు దేవరాజ్య విషయములందు మనస్సును పెట్టి నీలో ఎదిగి నీలో బలపడి నీ ప్రసన్నత పొందుకోవటానికి ఈ బిడ్డల మనస్సులను హృదయాలను నీ వైపు ఆకర్షించండి దేవా ఆయన రెండవ రాక కోసం తయారు చేయటానికి ప్రిపేర్ అవ్వటానికి దైవ ప్రేమ దైవభక్తి దైవ భయము ఈ మాసలో పాల్గొంటున్న బిడ్డలు కలిగి ఉండునగాక మా విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ఆత్మ ద్వారా నూతనీకరించి మరణానందరము ఈ ఊపిరి శ్వాస మా నుండి వెళ్ళిపోయినప్పుడు పర్లోకములో నీతో సహా ఆ నిత్య జీవములు ఆ నెత్య ఆనందములో మేము కూడా గాక ఈ మా ప్రార్థనలు మా నాదురుణీయ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పడుకొనిచున్నాం తండ్రి ఏలిన వారి మీతో గాక మీ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ మిమ్మందరిని దీవించి ఆత్మ జ్ఞానములో ఆత్మ అభిషేకములో బలపరచి నడిపించునుగాక ఆమె సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము హల్లెలూయా హల్లెలూయా సర్వేశ్వరునికి వందనములు హల్లెలూయా హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరులారా ప్రతిరోజు మేము అర్పిస్తున్న ఈ పరిశుద్ధ బలి పూజలో కరోనా పేషెంట్స్ కోసము కరోనా వలన బాధలు ఉన్నటువంటి వేల లక్షల కొలది మంది కోసం మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా ఆన్లైన్లో మాతో పాటు ఉండి ప్రతిరోజు ఈ పరిశుద్ధ బలిలో పాల్గొనండి మనమందరం కలిసి ఆత్మలో ఏకీభవించి ఈ యొక్క కరోనా వ్యాధి నుండి ప్రపంచాన్ని మానవులను కాపాడండి దేవా అని మనం కలిసి ప్రార్థిస్తాం దావీద మహారాజు మహమ్మారి నుండి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడాలని దేవునికి పాపపరిహారార్థ బలి దహన బలి అర్పించినప్పుడు ఆ దేవదూత శిక్షించకుండా వెళ్ళిపోయినట్లు మనము రోజు అర్పిస్తున్న పరిశుద్ధ బలిలో మీరు కూడా పాల్గొనండి పాప పరిహారార్థ బలి మనం అర్పిస్తాం అలాగే అందరికీ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి ఈ మాస్ మీకు అవైలబుల్గా ఆన్లైన్లో వస్తుంది కాబట్టి అందరితో మీరు షేర్ చేయండి మీరు పంపి పంపి మీరు పంపించండి బిడ్డలారా ఎస్వీడి ఐఎన్హెచ్ లేదా ఫాదర్ బెన్నీ మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది దేవుడు మీ అందరిని దీవించునగాక ఇంట్లో కూర్చొని బైబిల్ చదవండి వాక్యం వినండి ప్రే చేయండి బిడ్డలారా దేవుడు కనుకరించి మనల్ని కాపాడుతాడు హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లస్ యూ